రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు దోపిడీ అక్రమాలకు పోలీసులు వత్తాస పలకటం చట్ట విరుద్ధమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో వైసీపీ నాయకులు సాగిస్తున్న అక్రమ ఇసుక దోపిడీని ప్రశ్నించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రోజుకు 70 నుంచి 80 టిప్పర్లతో యథేచ్ఛగా వైసీపీ నాయకులు ఇసుకను దోచేస్తున్న స్థలాన్ని క్షేత్రస్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించడం నేరమా అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్ళు సాగిస్తున్న అక్రమాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభాకర్ రెడ్డిని ఉదయం నుంచి గార్లదిన్న, పామిడి, వజ్రకరూరు, ఒరవకొండ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికే పోలీసు వ్యవస్థ ఉందా అంటూ నిలదీశారు. ఇంకెన్నాళ్ళు వైసీపీ నాయకులు దోపిడీని సమర్థిస్తారు, వాళ్ళు సాగిస్తున్న అక్రమాలకు కొమ్ము కాస్తారని అన్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక దందాపై సమగ్రమైన విచారణ జరిపించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కాలు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెడితే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల దోపిడీకి యథేచ్ఛగా వాళ్ళు సాగిస్తున్న అక్రమాలకు పోలీసులు వంతపాడడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఎక్కడైనా ఒక పౌరుడు ఫలానా చోట ప్రజల ఆస్తి దోపిడీకి గురవుతా ఉందని ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ ఆస్తుల్ని పోలీసులు కాపాడాలి. ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్కు పూతవేటు దూరంలో రోజు 70-80 టిప్పర్లతో యథేచ్ఛగా ఇసుకను దోచేస్తూ ఉంటే సహజ వనరుల దోపిడీ జరుగుతూ ఉందని క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన్ను అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి గార్లదిన్న, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, మళ్ళా తిరిగి వజ్రకరూరు, ఇప్పుడు మళ్ళీ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతా ఉన్నారు.